ఉదాహరణ కొడుక ఉదాహరణ కొడుక నా కొడుక నువ్వు నాకు మీరు పూజ చేసిన వంట కొడుక పూజ కాదంటే కొడుక ఎక్కడ మీద వాళ్ళు ఇంటి కొడుకు కొడుకు కొడవడే పడే హద్దు కొడుక పెట్టి కొడుక అద్దోని అడవిలో వెళ్ళి రంగ భామయ్య సిద్ధపట్టి కొంతకాలం సారి పెంపు చేసిండు కొడుక రాజు కలియుగంలో రాజు గొల్లలు ఎంతమంది ఎనమడుగురు ఏడుగురు అన్నదమ్ములు వాళ్ళ బావ పల్లెకొండ వాళ్ళు ఎనమడుగురు గొల్ల ఎన్నమండుగురు అంటే బావ పల్లెకొండ అటువంటి కొడుక సమరుడు కాదు కొడుకు కోటలు గోపాలకృష్ణుడు మరి దేవతలు ఎవరైతే నాకంటే నాకన్న గొప్ప వీరుడు ఎవరు అద్దు ఆయన కృష్ణుడు గాని కృష్ణుడు గాని ఎన్నమండు గురు గొల్ల కదా నేను చేసుకున్న ఆడలు ఏడుగురు ఏడుగురితో పిల్లలు అవునురా నేను లక్కలు చేసుకున్న గానీ ఏడు కులాలు కలిసినాయి కానీ కొల్లు కదా భార్య కలియుమ దాని పేరు కలియుమ నాగం అదే పర్వదాన్ని గట్టుకు గొల్లలను గొల్లలను ఇప్పుడు బంధులేదు కలియుగ రాజు భార్య కలియుగ నాగిని భార్య లెక్క చేసుకుంటా
పుణ్యమెక్కడిది, సత్యం ఎక్కడిది? సత్యకంటే సత్యవంతులు నాకన్నెంతో పుణ్యవంతులు. నన్ను మించిన రాజులేడు, నన్ను మించిన దొరలేడు. కల్లేకు పట్టి వారిని ఊరుకు చెబుదారిని వరంగల్ పేరు చెప్పితే, వరంగల్ పట్టిన భేదాలని పేరు చెప్పితే, ఈ గొర్రె ఒక చోట నగడ వీని వారి చోడు నాకు ఒకటో తెలుగు లేదు, వీని కోడి పిల్ల గతన్న తెలుగు లేదు. ఎప్పుడొద్దరో కొల్లు ఏగడి ఎత్తరో, ఉత్తరాపరాజులు వచ్చినా పిల్లవారు తెచ్చకుండా పూజలు చేసుకోరు మరిపోతారు. దక్షిణపురాజులు వచ్చినా, తూర్పు రాజులు వచ్చినా పిల్లవారు తెచ్చకుండా పూజలు చేసుకోక మర్రిపోతారు. అటువంటి రాజులు వచ్చినా ఆ పిల్లవారు తెచ్చకుండా పర్వాలేదు మర్రిపోతారు. కాని కొడుక దక్షిణాది కాండం నుంచి గొల్లొల్లు వస్తారు, గొల్లొల్లు వస్తే పిల్లవారు తెచ్చువంటి వచ్చిన వేళ బిర్యమాను తెచ్చి వాళ్ళు పూజలకు వస్తే కొడుకు అల్లరి నీకు అయితే ముదిరిపోతుంది కొడుకు. కొల్లోడత్తంటే ఏర్పాటు అయితే ఒక్క బిర్యమాని కాదే, కొల్లోడత్తంటే ఏర్పాటు అయితే నాలుగు బిర్యమాన్లు ఎత్తుతా. దానికి భయపడి నేను ఎత్తిన బిర్యమాని తెచ్చబోరు. తూర్పు రాజులు వచ్చిన పర్వాలేదు, పడమటి రాజులు వచ్చిన పర్వాలేదు, ఉత్తరపు రాజులు వచ్చిన పర్వాలేదు. వీళ్లకు బిర్యమాను ఒకవేళ తెచ్చుదా గాని, నువ్వు చెప్పిన వల్ల దక్షిణాది కాండం నుంచి గొల్లొల్లు వస్తే ఆ ఎత్తిన బిర్యమాను తెచ్చుదాక పూజలు చేయాలన్నావు. నాకన్నా పెద్దోడైతే బిర్యమానికి ఇంటికెళ్ళి ఎగిరిపోయి పూజలు చేసుకొని, నాకన్నా చిన్నోడైతే కిందికెళ్ళి ఆ బిర్యమాని కిందికెళ్ళి ఈగో ఈగిపోయి గొల్లోడు పూజలు చేసుకుంటాడు మర్రిపోతాడని నేను చూస్తానన్నాడు. ఎప్పుడు ఏ వేళ పూజకత్తలు నేను చూసుకుంటూనే ఉంటాను. గొల్లొల్ల పేరు వీరా, ఆ గొల్లొల్ల పారం తీసుకోడానికి రెండు కిలో అవసరం పెంచుతాడు. కీలు అవసరం అంటే కీలు కుర్రాలు, ఎవరు అంటే మీదికి ఎవరాలి, రమ్మంటే కిందికి రావాలి, ఎల్లెల్ గల బొర్ర బొక్కల పక్క సాధన చేసుకుంటూ నడిసే కుర్రాలు. రెండు కుర్రాలు పెంచుతున్నాను. మరనాడు ఒక గొల్లొల్ల పేరు వీరా కింద కత్తులు పెట్టి మీదికెళ్ళి ఆకులు వేసి ఆకుల మీద సిమెంట్ పోసి ఉల్లిపరమన్న సిమెంట్ నేరుతాడు. కత్తుల పోను కత్తుల కచ్చేరి తయారు చేస్తాడు. గొల్లొల్లు అక్కడ ప్రాణం తీస్తారని గొల్లొల్ల పేరు మీద పావుల విషాలు, తేళ్ల విషాలు, కలగోట విషాలు కూడగొట్టి చేతికి దొరకపోతే ఇసమన్ను పెట్టి పానమన్ను తీస్తారని తయారు చేద్దాం. బాగా తోటకాడ ఏడుగురు జవన్ల కవలి తింటు పట్టణం అంతా అంగోలు అంగోలు చేసి గొల్లల్లో రాకడం కోసం ఎదురు చూస్తాడు పేదవాడు. గుళ్ళ ఉన్న దేవుడు ఊరొకన ఎవరెవరో భగవంతుడు, ఆరారు పన్నెండు నెలలు ఏడాది రెండేళ్ళు కలిసిపోతుంది దేవునికి, ఒళ్ళంతా పరబర 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 మండుతుంది. ఎవరెవరో చెంబు దేవుడు కల 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 కలక నిర్దిస్తాడు, భగవంతా నా గుళ్ళు మైల గుళ్ళై పగనా, నా గుడికి వచ్చేవారు ఎవరు, గుళ్ళను శుద్ధి పెట్టేవారు ఎవరు, నా గుళ్ళ పూజలు ఎవరు చేయాలన్నది దేవుడు. రాత్రి కలిగి గాంధారి వెళ్ళా, బయట నీళ్లు దొరకని వెళ్ళా, బంగోదేవుడు దొంగ గంట కొరకని వెళ్ళా, అలితో దొరదం దేవుడు అల్లారో ఇది.
మనకి లెక్క రాజు పెద్ద ఉన్నది. అక్కడ రాజమీ గౌరవతో అటువంటి ఆ చెప్పు దేవుడి దగ్గర వచ్చి గౌరవ మీ దగ్గర అనుకుంటాను. ఎవరు వలరాజు ఆవులను మాట దాచుకున్నప్పుడు మాట గృహంలోకి వెళ్ళి వలరాజు ఒక్క దూడను ఒక్క కోడను కొట్టుకొని అలనాడు ఒక చెంబుదేవుని గుడి ముందు కట్టి వలరాజు వచ్చిండు. మగవంతా ఒక్క కోడను ఒక్క దూడను పట్టుకొని రెండు బండలు నడవద్దన దొరకొండను నేను తావరం చేస్తాను చెంబుదేవుడా. పక్క నాగలన్నీ పొక్కుపోకుండా బతుకుతే చెమ్మని తినడాను నేను ఎంత నేను ఎంత దేవుడు.
కూడా కలగల కన్నీరు తీసి ఆ తమ్మ గారి గచ్చి లెక్క చూసింది. పన్నెండేళ్ళు 24 ఏళ్ల కింద ఉలరాజు రాసిపోయిన లెక్క రానాడు సెమ్ముదేవుని కళ్ళల్లో కనబడ్డది. ఆ తూర్పు రాజుల భేదాలను మీద గెలిచేటోళ్ళు లేరు, పడమటి రాజుల భేదాలను మీద గెలిచేటోళ్ళు లేరు. కాండము దౌల్ల రాజ్యము పూర్వం దారవతి పుట్టుకాయ వచ్చ తనుకొండ పట్టం. ఆ తనుకొండ పట్టంలో కొల్లలో ఇతని బేతాలు వీరికి వెళ్తారాడు. ఒక్క ఊళ్ళ రాజు రాసి పెట్టింది, నా తాత గంగురాజు, నా తండ్రి యతి రాజు, నా పేరు ఉలరాజు, నాకు 5 కొడుకులు ఉన్నారు, నా కొడుకులు కొడుకులు మనవాళ్ళు ఉంటారు. లేకుండా నా కొడుకులు తీస్తారు, నా కొడుకులు లేకుండా నా కొడుకొడుకులు నా మనవలు తీస్తారు. భగవంత ఆవుపాలతో నీకు పూజ చేయించుడు నా బాధ్యత. నీ అవసరం ఉన్నప్పుడు దొనకొండ పట్నం వచ్చి నా పిల్లలు ఎంతమంది ఉన్నా నా పిల్లలు తోలికొచ్చి నీ పూజ చేయించుకో. శంభుదేవుడు అని రాసిపెట్టి పోయిండు కూడా రాదు. శంభుదేవునికి గానాడు ఎంతో సంభ్రమం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. మానవుడా నీకు దక్క ఆయుధం దొరికింది, కానీ దొనకొండ పట్టణంలో ఉన్నారు. మరి పెద్దల కాలం ఎసరి, మరి పిల్లలు ఉన్నారు 5 తమ్ములు కనుకున్న కొడుకులు 7 ఉన్నారు. మరి ఆళ్ళ బావ కృష్ణుడు కృష్ణుడు వంటి పల్లికొండతోని చినవండుగురు ఉన్నారు. ఇప్పుడే నేను వెళ్ళిపోతాను దొనకొండ పట్టణం అని అర్ధరాత్రి దేవుడు కిలకిల కిలకిల నవ్వుకుంటా.